ఆయన ఏం చెప్పను, చర్చ చేయడం తర్వాత నేను ఏం చేస్తాను, టైం వాళ్ళు ఫిక్స్ చేయకూడదు, టైం మనకి ఇవ్వాలి అంతే కదా. అది ఆదివారం పెట్టేదే తప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఆ సండే సర్వీస్కి ఎక్కడ పోరు, ఆటం పాటం పటాటంగా ఉంటారు. సాయంకాలం పెట్టుకోవాలి లేదంటే సోమవారం పెట్టుకోవాలి అంతే కదా. ఆదివారం ఉదయకాలం పెట్టేసి మనం ఏం చేసేది, వాళ్ళు టైం వచ్చి 12 గంటలకు ఉయ్యాలి వెళ్ళాలని చెప్పి నేను చెప్పాను. మా చర్చ అంతా అయిపోయిన తర్వాత, మన చర్చ అంతా అయిపోయిన తర్వాత పెద్ద చర్చి అప్పుడు ఏం చేస్తాను, వస్తాను. అయినను వాళ్ళు పోకపోతే కొత్తది కదా, కొంచెం ఫీల్ అవుతారు. అయినా పర్వాలేదు, దేవుడు ముగిస్తారు. ఇప్పుడు మన మధ్యలో ప్రజల గారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని యొక్క వాక్ ఉపదేశాన్ని కొరకే మెసేజ్ కూడా మనము ఆహ్వానిస్తాను. దేవుడు అందరూ చెప్పండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మక ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే వినడానికి ఆసక్తి చూపిస్తారో వారి జీవితంలో క్రీస్తు నిత్యము నివాసం చేస్తారు, నిత్యం నివాసం చేస్తారు. కనుక జ్ఞాపకం తీసుకోవాలి, జీవితాలు సరిచేయబడాలి, మన బ్రతుకులు సరిచేయబడాలి, మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మనం సరిదిద్దుకోవాలి. అది ఎప్పుడు ఎక్కడ మన జీవితాన్ని మన ఆలోచనలు మనం సరిదిద్దుకోగలము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడి ద్వారానే మనము సరి చేసుకోగలం. అయితే మీకు అందరికీ తెలుసు, యేసు అంటే మీరు ఏమనుకుంటున్నారు, యేసు అంటే మీ ఉద్దేశం ఏంటి, రక్షకుడే. నేటి నుండి దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు, ఆశండి లోకపు ఆశలు అన్నప్పుడు అది పాపము కలిగి వస్తుంది. పాపం నుండి దేవుడు మనల్ని రక్షించేసి భూమి మీదకి వచ్చాడు. అయితే ఈ సంఘము ఇంకా పరిపూర్ణంగా రక్షించబడిందా? మీరు క్రైస్తవులన్నింటి మీరు పరిపూర్ణంగా రక్షణ పొందుతున్నారా?
సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నారా? ఒక్కసారి కుటుంబంలో మన అందరికీ ఇష్టమైనటువంటి వస్తువు సరిగా తల తొడుక్కోలేదేమో, సరిగా షర్ట్ వేసుకోలేదేమో, సరిగా చీర కట్టుకోలేదేమో, ఇలా ప్రతిసారి కూడా మనల్ని మనం ఏం చేస్తాం, అర్థం మొదలు నిలబడినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి వాక్యం మీతో మాట్లాడాలి. అందుకే ప్రభు ఒక మాట అంటున్నాడు, బయట నుండి లోపలికి పోనది ఏదో మనుషుల్ని అపవిత్రపరచదు కానీ లోపల నుండి బయటికి వచ్చినదే మనుషులను అపవిత్రపరచును. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించాలి సత్యాన్ని. ఎందుకంటే యోహాన భక్తులు అంటున్నారు, దేవా నీ వాక్యము సత్యమే. యువర్ ఓన్ ఈస్ ట్రూత్. ఎంతమంది నమ్ముచున్నారు? ప్రభు యొక్క వాక్యము సత్యము, ప్రభు యొక్క వాక్యము జీవం కలిగినది, ప్రభు యొక్క వాక్యము రెండంచెల వాడగలిగిన ఖడ్గము వంటిది. ఇది నీ హృదయంలో దూర్చు నేను ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలను దూరపరచేటువంటి వాక్యమని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించగలరు. చెప్పండి కొడతామా? హల్లెలూయా. దేవుడు నాకు ఒక భారాన్ని ఇచ్చారండి. ఏంటి ఆ భారం తెలుసా? నేను ఇప్పుడు దగ్గరగా 3.5 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ వస్తున్నా. అంటే ఒక సువార్థకుడిగా నేను ఎవాంజలిస్ట్గా పనిచేస్తున్నా. అయితే నా యొక్క వృత్తి ఏం తెలుసా? నేను 11వ సంవత్సరం ఒక లెక్చరర్గా కళాశాలలో పనిచేస్తున్నా. పనిచేస్తూ శుక్రవారము ఆదివారము తప్పక దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడికైనా వెళ్ళి ప్రకటించాలి. ప్రతి శుక్రవారం ఆ సంఘంలో ఉపవాస ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క ఆరాధన వాక్యము సత్యము అన్ని చేస్తాం మా గ్రామంలో. అయితే ఆదివారము విశ్రాంత దినంలో అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. అది నా భారం, నా ప్రయాసం. దాని కొరకు నేను పరిగెత్తుతున్నా. దాని కొరకు ఈ లోకంలో ఎక్కడ పిలిచిన దేవుని వాక్యాన్ని చెప్పడానికి పరుగులెడుతున్నా. కానీ తెలుసా, నా హృదయంలో ఉన్నది మనిషి యొక్క మాట కాదు కానీ దేవుని యొక్క మాట. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుని మాట ఉంటే ఎక్కడుంటాం తెలుసా? దేవుని మందిరంలో ఉంటా. దేవుని వాక్యం నీలో ఉంటే దేవుని నువ్వు ఆరాధిస్తావు. దేవుని వాక్యం నీలో లేకపోతే ఆరాధించలేవండి. దేవుని మాట నీ హృదయంలో లేకపోతే నిన్ను సంతిద్దే వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య మాట నీ హృదయంలో ఉంటే లోపల మాట చెప్తుంది, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు, నువ్వు వెళుతున్న మార్గం తప్పు, అది చెడు మార్గం అని ప్రభు ఏం చేస్తాడు? లోపల ఉన్న వాక్యం నిన్ను హెచ్చరికలు చేస్తుంది. అందుకే మన పురాతన కాలంలో ఒక మాట్లాడబడ్డాయి, సర్వ పాప పరిహారము రక్త ప్రోక్షణం తద్ రక్తం పరమాత్మేన. సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఎవరిదే ఉండాలి తెలుసా? పరమాత్మదే ఉండాలి, భగవంతుడే ఉండాలి. ఈ భూమి మీద సర్వలోక పాపములు తీసివేసినటువంటి ఏ ఒక్క దేవుళ్ళైనా మీరు చూడగలిగారా? ఏ ఒక్కరినైనా మీరు చూసారా? ఎక్కడైనా మీరు విన్నారా? సర్వ పాపం పరిహరించబడాలంటే రక్తము పోషించబడాలి, ఆ రక్తము భగవంతుడే ఉండాలి. నువ్వు భగవంతుడు నీ నా కొరకు రక్తాన్ని చిందించాడు. నీ నా కొరకు ఎవరు తన రక్తాన్ని కల్వరి శిలలో పెట్టారు? యేసుక్రీస్తు ఒక్కడే కదా, యేసయ్య ఒక్కడే. ఆయన మన పాపముని నిమిత్తము తన యొక్క అద్భుతమైనటువంటి ప్రాణాన్ని ఆయన పెట్టగలిగాడు. ఈరోజు ఎందుకు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా? ఈ పాపము, పాపములను వచ్చే జీతము మరణము కనుక పాపము పరిపక్వము చెందితే నువ్వు మరణానికి వెళ్తావు కనుక
యేసయ్య మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఆశ పెట్టాడు, ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకంగా నీ పాపాలని, నీ బలహీనతలు, నీ దోషాలని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వాటిని కదా మనం గ్రహించాలి, వాటిని బట్టి ఈ లోకంలో మనం జీవించాలండి. నీ కుటుంబంలో నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టగలడా? నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టగలడా? పక్కింటి వారు మన కొరకు ప్రాణం పెట్టగలడా? ఎవరు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టలేరు. అయితే యేసయ్య ఒక్కడే ప్రాణం పెట్టాడు. నేను నా భార్య మేము ఒక్కరిని ప్రాణం చేసాం ఒక సమయంలో. ఎందుకు ప్రాణం చేశాం తెలుసా? నా భార్య అపవాది చేత పీడించబడినప్పుడు, శాతాల చేత పీడించబడినప్పుడు నేను నా భార్య కన్నీళ్ళు ఇచ్చి బాధలతో మోకరిల్లి ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా ప్రభువా. అది మొదటిసారి కాదు, రెండవసారి ఇచ్చిన దానికి ప్రభు నాకు శ్రమలు ఇస్తున్నాడు. నువ్వు శ్రమలలో శోధించబడినప్పుడు నువ్వు ధన్యుడవే. నీకు శ్రమలు కలిగినప్పుడు నువ్వు ప్రభువును నమ్ముకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలుగా మార్చిపెడతావు. కనుక నాకు శ్రమ వచ్చింది, సమయం లేదు కనుక మీకు కొన్ని విషయాలు మాత్రం తెలియపరుస్తున్నా. అయితే నేను నా భార్య ప్రభు దగ్గర మోకరిల్లా ప్రభా, ఎక్కడికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రభా, ఏ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రభా. నువ్వు నాకు విశ్వాసాన్ని ఇచ్చావు, నీ మీద నాకు నమ్మకాన్ని కలిగించావు ప్రభా. నేను నీ అందు మోకరిల్లి విశ్వాసంతో అడగగలిగితే నీవే స్వస్థపరుస్తావని ప్రభు దగ్గర విశ్వసించా ఒక్క మాట గట్టిగా పట్టుకున్నాను. నేను నా భార్య కన్నీళ్ళు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు ఏకీపరుస్తున్నా వెంటనే ఆమె కూలిపోయింది. కూలిపోయిన తర్వాత లేచి నిలబడి మరలా ప్రార్థించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇస్తాడండి, మన ప్రార్థనలకి విడుదల ఇస్తాడు. అతను నమ్మకంగా ప్రార్థించాలి, నమ్మకంగా ప్రభు దగ్గరకు అడగాలి. ఆ రోజు నుంచి అనుకున్నా మన జీవిత కాలం అంతా కూడా ప్రభుని కుటుంబంలో నేను నా భార్య నా బిడ్డలు ఇద్దరు మోకరిల్లి ప్రతి రాత్రి మేము ప్రార్థన చేస్తాం. నేను నా భార్య బిడ్డలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవ సంఘమా, ఈ సంఘంలో మీరందరూ కూడా బలమైనటువంటి క్రైస్తవులుగా, బలమైన విశ్వాసులుగా మీరు మార్చబడాలంటే మీ కుటుంబంలో ప్రార్థన అవసరం. ప్రార్థన మీరు చేయటం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ దినము విశ్రాంతి దినము సంఘంలోకి మీరు వెళ్ళాలి, సంఘంలో వెళ్ళినట్టు మీరు ఆరాధించాలి. అందుకే దేవుడు ద్వితీయ ప్రదేశ ఖండము 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఎవరైనా నన్ను ఎలా ప్రేమించాలి తెలుసా? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించి ప్రేమించాలి. అలా కూడా మీరు చేయగలిగినప్పుడే దేవుని దగ్గర మీరు మోకరిల్లినప్పుడే దేవుని దగ్గర మీరు మోకరిల్లి అడగగలిగి ఆయన పాదాలను పట్టుకోగలిగితేనే ఈ జీవితాలు సరి చేయబడతాయి. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకపు ఆశలు నేను ఏం చేస్తా తెలుసా? పాపంలోకి తీసుకెళ్ళిపోతాయి. లోకపు కోరికలు ఏం చేస్తా తెలుసా? బలహీన వైపుగా చూస్తాయి. యవనస్తులు ఉంటారు, యవనస్తులు ఏం చేస్తారు? శరీర ఇచ్ఛల నుండి పారిపోవాలి, శరీర ఆశల నుండి పారిపోవాలి. మన కోరికలు ఉంటాయి, మనకి ఆశలు ఉంటాయి, మన జీవితంలో ఎన్నెన్నో మనం పొందుకోవాలని మనకు ఆశ ఉంటుంది. అయితే ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తగలిగితే విషయము నీదే. హల్లెలూయా, విషయం నీదే. ఓపిక కలిగి మనం వెళ్ళాలి, ఓపిక కలగాలి. సమాజంలో అన్యాయం జరుగుతుంది, సమాజంలో మోసం జరుగుతుంది, సమాజంలో విరుద్ధమైనటువంటి అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. అంటే వాటినన్నింటినీ మనము సంధించాలి, ఎదుర్కోవాలంటే నీ మోకాలని ప్రభు వైపుగా నీవు మోకరిల్లగలగాలి. అప్పుడు దేవుడు ఒక సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభునికి దాచేస్తాడు, అద్భుతమైన జ్ఞానాన్ని ఆలోచన దేవుడిని హృదయంలో పుట్టిస్తాడు. పుట్టించే దేవుడు మీ జీవితంలో ఉండాలండి. కనుక అంటున్నారు కొంతమంది మన పూర్వీకులు వాళ్ళు దేవుణ్ణి ఎలా ప్రార్థించేవాళ్ళు తెలుసా? ఒక మాట రాయబడింది, పాపయోగ పాప కర్మ, పాపాత్మ పాప సంభవ, పాపి
ఆ కృపాదేవ శరణంగత వచ్చల పాపద పాప కర్మ, నేను చేసేటువంటి క్రియలన్నీ కూడా పాపంగా ఉంది, పాపమైపోయింది. నేను చేసేటువంటి ప్రతి కార్యాలు కూడా పాపమైపోయింది. నా కార్యాలు ఎలా ఉన్నా తెలుసా? పాపపు కార్యాలు ఉన్నాయి. మీ జీవితంలో ఉందా? మీరేమైనా దేవునికి విరోధమైనటువంటి పాపపు క్రియలు జరిగిస్తున్నట్లయితే దేవుడు మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాయి. కనుక పాపోప పాప కర్మ పాపాత్మ పాప సంభవ, నేను పాపపు క్రియలు చేస్తున్నట్లయితే ఆ పాపమే నిన్ను చంపివేస్తుంది, పాపమే నిన్ను చంపివేస్తుంది. అందుకే దీనికి ఉన్న అర్థం ఏం తెలుసా? నేను పాపమును పుట్టాను, పాపపు క్రియలు చేస్తున్నాను, అయితే ఈ పాపాన్ని తొలగించేటువంటి వారు ఈ లోకంలో ఏ భగవంతుడైనా ఏ దేవుడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా నేను ప్రశ్నకి సమాధానం అడిగారా? ఎక్కడ నీ ప్రశ్నకి సమాధానం నీకు దొరికింది? నా పాపాన్ని రక్షించినటువంటి దేవుడు, నా పాపానికి ఉరిగుడిచినటువంటి దేవుడు, నా పాపానికి రక్తాన్ని పోషించినటువంటి దేవుడు ఈ లోకంలో ఎందరున్నారు? ఒక్కసారి నువ్వు లెక్కేసి చూసుకో. చూసుకుంటే నీకు తెలుస్తుంది అందులో ఏసయ్య ప్రప్రథముడుగా నిలబడగలుగుతాడు. హల్లెలూయా. ఏసయ్య ఒక్కడే నిలబడగలుగుతాడు, యేసుక్రీస్తు ఒక్కడే నిలబడగలుగుతాడు. ఏసయ్యను మనం ఎలా సేవించాలి? ఎప్పుడు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? ఎప్పుడు రాసినటువంటి పత్రిక 2:14 అపొస్తలుల పౌలు ఆ యొక్క పత్రిక రాస్తున్నాడు. 14:14 నేను చూస్తాను, గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయటకును జీవిత కాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాల్గొన్నాడు. ఎలాగా? ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకునేవాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి సమపొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కూడా మనలాంటి రక్త మాంసపు గలవాడుగా యేసయ్య భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే పూర్వము ఎలా జరిగేది తెలుసా? పూర్వకాలంలో మన పాపాలను పరిహరించబడాలంటే వారు చేసేటువంటి బలిదానములు చేసేవారు. బలిదానం అంటే గొర్రెలు, మేకలు, పశువులు, అలాగే దాని తర్వాత గుర్రాలను కూడా బలి చేసేవారు. అశ్వమేధాలు చేసేవారు, జంతువులు మేకల్ని బలించేవారు. అయితే వారు పాపం పోయిందా? పోలేదు. వారు బలిస్తే వారి పాపానికి విమోచన కలుగుతుందని గ్రహించారు. దీన్ని బట్టి నాకు మోక్షం దొరుకుతుంది, నేను నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తానని వాళ్ళు ఆలోచించారు. అయితే వారి పాపము వాళ్ళ నుండి తొలగిపోలేదు, వారి చింత నుండి పోలేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు అదే పత్రికలో 8:12 చెప్తున్నాడు, మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. మేలనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు కూడా బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచన ఎడల నిత్యులను ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకైన విడిచి జీవులను దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధించేను. హల్లెలూయా. మేకలు, గొర్రెలు, పశువులు రక్తమల్ల మన పాపము పోగాని యేసు క్రీస్తు యొక్క నిర్దోషమైనటువంటి రక్తం వలనే, పవిత్రుడైన యేసు క్రీస్తు రక్తం వలనే మన పాపములో పరిహరించబడి మీ జీవితాలను దేవుని శుద్ధించాలని ఆశపడుచున్నాయి. ఈరోజు ఎంతమంది ఆశ కలిగి ప్రభు దగ్గరికి వచ్చారు?
కృప నేను శుద్ధీకరించబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నేను పవిత్రపరచబడాలి, నా జీవితాలు ఆశ్చర్యకరంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంతమంది ఆశపడుచున్నారు. అయితే దేవుని మనం పరిపూర్ణంగా విశ్వసించుదామా, పరిపూర్ణంగా దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉందామా. ఎవరైతే దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వారిగా జీవించగలుగుతారో వారి జీవితంలో దేవుడు గొప్పకారం చేస్తాడు. ఈరోజు ఈ సంఘం ఎలా ఉంది అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. పాస్టర్ గారు నాకు కొన్ని విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు నేను దేవుడు నాకు ఈ సంఘానికి రావడానికి ముందే దేవుడు నా హృదయంలో కొన్ని మాటలు ఉంచాడు. ఈ సంఘానికి నీవు ఎంత మాట ఎలాంటి మాట నువ్వు చెప్పాలో దేవుడు నా హృదయంలో ఉంచాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. ఒక ప్రాంతంలో ఒక శాపుడు వెళ్ళాడు. శాపుడు వెళ్ళిన తర్వాత వాక్యాన్ని అందించాలనుకుంటున్నాడు. వాక్యాన్ని అందించడానికి ముందుగా ప్రార్థన చేసుకుంటున్నాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ప్రభా, ఈ దినము నీవు నాతో కూడా రాకపోతే నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పనైనా, వాక్యం నేను చెప్పను ప్రభా, నువ్వు నాతో వస్తావు చెప్పు, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాను. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గర అడుగుతున్నాడు, దేవుడి దగ్గర గోచారుతున్నాడు. గోజాతు దేవుడి దగ్గర అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళు, నా ప్రసన్నత నీకు అలంకరించబడుతుంది, నా ప్రసన్నత నీకు దాచబడుతుంది అన్నాడు. వెంటనే పాస్టర్ గారు లేచి వచ్చి వాక్యం చెప్పడం ప్రారంభించారు. వాక్యం చెప్పడం ముగించిన తర్వాత అందరూ కూడా ప్రార్థనలు ఏకీపరుస్తున్నారు. దేవుని యొక్క ప్రసన్నత ఆ సంఘం మీద సభ్యుల మీద కుమరచిబడింది. పాస్టర్ గారు ఏం కోరుకున్నారు? ప్రభాని యొక్క ప్రసన్నత నాకు తోడుగా అనుగ్రహిస్తే గానీ నేను వాక్యాన్ని అక్కడికి వెళ్ళలేను. ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర మోకరులు అడుగుతున్నామా? ప్రభా, నీ ప్రసన్నత నాకు అనుగ్రహిస్తేనే కానీ, నీవు నాతో కూడా వస్తేనే కానీ నేను సరిగా ఆరాధించలేను, సరిగా నీ పాటలు పాడలేను, నీ వాక్యాన్ని గ్రహించలేను. ఎంతమంది అడుగుతున్నారు, నేను దేవుని వాక్యం ప్రకటించడానికి బయలుదేరితే నా ప్రభు దగ్గర అడుగుతా, ప్రభా ఇద్దరు నాతో మాట్లాడు, ప్రభా సంఘములు ప్రతి బిడ్డతో నీవు వారి హృదయాన్ని తాకండి ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మార్చగలిగిన దేవుడు. అలా మీరు కుటుంబం నుండి బయలుదేరినప్పుడు, మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మీరు కుటుంబంలో ప్రార్థన చేస్తే రావాల్సిన కార్యం తెలుసా? ఈ దినము మీరు నాతో మాట్లాడు ప్రభా, ఈ దినము నేను సరిచి, ఈ దినము నీ వాక్యం ద్వారా నేను పవిత్రపరచు, ఇదిగో నీ వాక్యం ద్వారా నన్ను చక్కపరచు, చక్కడైన మార్గంలో నడవగలిగినటువంటి జ్ఞానాన్ని ఆలోచన పుట్టించమని ప్రభు దగ్గర మనం అడగాలి. అనుమాత్రం అడగగలిగిన సంఘమే ఆశ్రమించబడతాయి. హల్లెలూయా. కనుక ఈ సంఘానికి కొన్ని మాటలు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన మాటలు, హెచ్చరిక కలిగిన మాటలు మీకు చెప్పాలని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే మీరందరూ కూడా తెలుసు తెలియనటువంటి ఆలోచనతో మీరు దేవుని దగ్గరికి వచ్చారు. అందుకే ఇంతసేపు నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈసే అంటే ఎవరు, ఎస్ఐ అంటే ఎవరు, నీ జీవితం అంటే ఏంటి, నీలో ఉన్న పాపం అంటే ఏంటి, నీలో ఉన్న బలహీనత అంటే ఏంటి, అది ఎవరు తీసివేయగలరని ఇంతవరకు మీతో నేను మాట్లాడాను. మీరు అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకొని వాక్యంలోకి మనం జీవించడానికి ఇంతసేపు మీతో మాట్లాడాను. పెద్ద దేవుని ప్రశ్నలా, ఇప్పుడు స్లోగా నా యొక్క లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది, నా మాట మీకు అర్థమవుతుంది. దేవునితో మీరు కనెక్ట్ అవుతారు, దేవునితో మీరు ఆయన మాటల ప్రతి మాట కూడా మీకు ఖచ్చితంగా దేవుడు మీ హృదయంలో వాటిని పదిలంగా ఉంచడానికి దేవుడు కారణం చేస్తారని నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఒక సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడడానికి దేవుడు ఈ సమయంలో నన్ను ప్రేరేపించారు. రాత్రి సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, ఈ దినము సంఘానికి వెళ్ళినప్పుడు వేరే యొక్క సంఘాన్ని నేను వెళ్ళవలసి ఉంది, అయితే దేవుడు ఈ సంఘంలోకి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుడికి ఒక ఉద్దేశం, శనివారం వరకు వేరే సంఘానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడికి పంపించాడో ఈ సంఘానికి ఆ వాక్యాన్ని చెప్పాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఆ వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలించుదాం. ఏంటా మాట అంటే ప్రకటన గ్రంథం చేద్దాం. ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము అందులో ఉన్నటువంటి చివరి సంఘము గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ సంఘము ఎటువంటి సంఘంగా మార్చబడాలి,
ఎటువంటి సంఘముగా ఇది తీర్చబడాలనేటువంటి ప్రభు కోరుకుంటున్నారో ఆ సంఘము గురించి ఇతనుగా మనం మాట్లాడి దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరికల్ని ఆయన సెలవిచ్చిన ప్రతి మాట కూడా మనం గమనించడానికి దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. అందులో 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మీకు 22వ వచనం దాకా అనగా 9 వచనములు కలిగిన మాటల్ని అందులో ఆ సమయాన్ని బట్టి మీతో పంచుకోవడానికి నేను ఆశపడుచు ఉన్నాను. అందులో చూద్దాం 14వ అధ్యాయంలో 14వ వచన భాగంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము. లవోదికయలోటువంటి సంఘము అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి యోహాను భక్తుడు అనగా చిట్ట చివరిగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను భక్తుడు. ఉద్యోగంలో యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులుగా ఉన్నారు. అందులో ఇశ్రాయేలు యూదా చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులయ్యారు. దాని తర్వాత పెంతెకొస్త పండగ దినములలో మత్తయి మరొక శిష్యుల వాళ్ళు చేర్చుకోగలిగాను. మరి ఇందులో యోహాను భక్తుడి గురించి దేవుని దేవుడు ఏమంటున్నా తెలుసా? అంతరంగిక శిష్యులలో ఒకటి ఎవరంటే యోహాను. ఆ రోజు గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకున్నటువంటి వారిలో ఎవరు కూడా ఉన్నా తెలుసా? పేతులతో పాటుగా మనం ఇక్కడ చెబుదేయకున్నటువంటి యాకోబు యోహాను కూడా ఒక్కరుగా ఉన్నారని మనం చూస్తున్నాం. వారి శిష్యులుగా దేవుడు అంగీకరించారు. మరి అనేక మంది కూడా హింసలు పొంది చనిపోయారు. అయితే అందులో యోహాను భక్తులు మాత్రమే చిట్ట చివరిగా వయసైన కాలంలో వృద్ధాపంలో చనిపోయినట్టుగా లేఖన భాగంలో మనకి తెలియపరుస్తుంది. మరి అందులో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు కూడా దేవుడు వాక్యం తెలియపరుస్తున్నాడు. మరి లవోదికయ సంఘం ఎలాంటి సంఘం తెలుసా? నువ్వు వెచ్చనగా ఉన్నటువంటి సంఘమా, నువ్వు వెచ్చనగా ఉన్నటువంటి సంఘమా, నువ్వు వెచ్చనగా ఉన్నటువంటి సంఘం అంటే నేను మీకు క్లుప్తంగా వాటిని వివరంగా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే ముందుగా యోహాను భక్తుడు ఈ యొక్క వాక్యాన్ని ఎక్కడి నుండి రాస్తున్నా తెలుసా? అక్కడ ఆయన తొమ్మిదైనటువంటి రాజ్య పరిపాలనలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడు. 9వ రాజ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆ 9వ రాజు ఏం చేస్తాడో తెలుసా? యోహాను దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు తెలియపరిచే వారందరినీ కూడా క్రీస్తు దాసులుగా మార్చేస్తాడనేటువంటి భయంతో ఈ యొక్క యోహాను భక్తుని ఎక్కడ తీసుకెళ్ళా తెలుసా? అతన్ని చెరపట్టుకొని బంధించి పద్మాసు దీపంలో పడేశాడు. అంటే ఒక ఐలాండ్ లాగా, ఐస్లాండ్ లాగా, అది పట్టణానికి ఎక్కడో దూరంగా ఉంటుంది, అక్కడ పడేశాడు. అది ఒక గుహలాగా ఉంటుంది, తిండి ఉండదు, ఏమి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధాపంలో అక్కడ పడిపోయాడు. పడిపోయేసి అతను బాధపడుతూ వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై యోహాను భక్తుడితో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఏం చేయాలి సార్, ఇక్కడ సంఘాలకి, ఆ ప్రాంతంలో 7 సంఘాలకి నీవు దేవుని వాక్య నా మాటని ప్రతి సంఘానికి ఒక లేఖ రాసి పంపించాలని యోహాను భక్తులతో దేవుడు మాట్లాడాడు. మరి మాట్లాడినప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు యోహాను భక్తులు ఏం చేశాడంట, ఆ పట్టాసు దీపంలో ఉండి దేవుని మాటల్ని రాసుకుంటూ వచ్చారు. ఈ రోజు లవోదికయ సంఘములైనటువంటి ఆ సంఘానికి దేవుడు ఏ మాట అయితే తెలియపరచాలనుకున్నాడో నీకు కూడా ఈ రోజు ఆ లవోదికయ సంఘంలో తెలియపరచిన మాటని ఈ రోజు నా హృదయంలో ఉంచిన ఆ మాట నీతో నేను పంచుకోవడానికి దేవుడు ఉన్నతమైన అనుగ్రహించాడు. కనుక లవోదికయ సంఘము ఎలాంటి సంఘం అని మనం ఆలోచించాలి. లవోదికయ సంఘము ఒక పురాతనమైన సంఘము, ఒక అద్భుతమైన సిటీ. మరి అద్భుతమైన సిటీ అనేది అది వచ్చి లైకస్ అనేటువంటి నది ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని నిర్మించారు. మరి దీని యొక్క కొత్త పేరు మనం చూడగలిగితే ఈ రోజు ఆ సంఘాలు లేవు. ఈరోజు సంఘాలు నాశనమైపోయాయి. మరి ఎందుకు నాశనమైపోయింది? ఆ రోజులో అనేక మంది కూడా ఆ ప్రాంతం దగ్గరికి దండెత్తి ఆ యొక్క సిటీని మొత్తం నాశనం చేసేసారు. మరి నాశనం చేసిన తర్వాత ఈ రోజు దానికి కొత్త పేరు ఏంటి సార్? మీకు అందరికి తెలిసింది టర్కీ దేశం. టర్కీ దేశం అని అందరికి తెలుసు. ఈ టర్కీ దేశంలో టెన్నిసిల్ అనేటువంటి ప్రాంతం పేరుతో దాన్ని పిలుస్తారు. ఆ పేరుతో పిలుస్తారు లవోదిక ప్రాంతాన్ని. మరి ఆ రోజుల్లో అటువంటి సంఘముగా ఉండేది. మరి సంఘము ఉన్నప్పుడు దాన్ని సాధారణంగా ఏ పేరుతో వాటిని పలికేటువంటి వారంటే డయోస్ పోలీసు అనే పేరుతో పలికేవారు. మరి అందులో
అక్కడ మనం చూడగలిగితే ఆ యొక్క సిటీకి ఒక పేరు పెట్టారు, జ్యూస్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఇలాంటి రకరకాలైనటువంటి పేరు ఉండేది. మొత్తానికి ఆ ప్రాంతాన్ని ఎవరు నిర్మించారు, ఆ పట్టణాన్ని ఎవరు నిర్మించారంటే ఆంటికోయస్ టూ థీసస్ అనేటువంటి ఒక రాజు నిర్మించారు. ఆ రాజు ఏం చేసేవారంటే తన భార్య మొట్టమొదటి భార్య అయినటువంటి లయోడైస్, లయోడైస్ కి కానుకగా ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. లయోడైస్ అనేటువంటి తన మొదటి భార్యకి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడు, దాన్ని కట్టి ఆమెకి దాన్ని బహుమానం చేశాడు. ఆ లయోడైస్ పేరు మీదగానే లవోదిక సంఘం అనేది ఏర్పరచబడింది. మరి అలాగున ఆ సంఘం ఏర్పడింది. మరి సంఘం యొక్క ప్రత్యేకతను మనం చూడగలిగితే ఆ ప్రాంతము అద్భుతమైనటువంటి ప్రాంతం, ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో అనేక మంది విరివిగా దొరుకుతూ ఉంటుంది. కాకపోతే ఆ ప్రాంతము తరచుగా ఈ భూకంపాల వలన ఆ ప్రాంతము నాశనమైపోయి తరచుగా భూకంపాల కారణం వల్ల ఆ ప్రాంతం ఏమైపోయేది, నాశనమైపోయేది. మరి ఇటువంటి ప్రాంతము గది ఉండేది. మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా వీటిని వారు ఉత్పత్తి చేసేవాళ్ళంటే, వీటిని వాళ్ళు ఎగుమతి చేసేవాళ్ళంటే బంగారము, దుస్తులు. మూడోది ఏం తెలుసా, మనం కాటుక వేసుకుంటాం కదా, కాటుక. ఇవన్నీ కూడా ఈ మూడు ఆ వస్తువులు ఉత్పత్తిలో వారు ప్రథమ స్థానం కలిగించేటువంటి వారు, అనేక మందికి వాళ్ళు ఎగుమతి చేసేటువంటి వారు. ఇది మీరు అర్థం చేసుకుంటున్న వాక్యంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. కనుక వారు వేటిని వాళ్ళు ఎగుమతి చేసేటువంటి వారు, బంగారము అలాగే దుస్తులు. మూడోది ఏం తెలుసా, కాటుక. వీటిని వాళ్ళు ఎక్కువగా వారు ఏం చేసేటువంటి అంటే ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేటువంటి దేశం ఏదంటే ఆనాడు సిటీ లవోదికీయ. మరి లవోదికీయ సంఘంలో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏ విషయాన్ని ఏ సత్యాన్ని చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు చూద్దాం ఆ వాక్యాన్ని. ఇప్పుడు మీరు చూడగలిగితే మూడవ అధ్యాయం 14వ వచన భాగంలో దేవుడు అంటున్నారు చూడండి, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షులు దేవుని సృష్టికి ఆధునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈరోజు మీరు గ్రహించాలి, యేసయ్య దేవుడు ఎటువంటి దేవుడు, ఆయన పరిచయం చూడండి ఎలా ఉందో. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎటువంటి దేవుడే అద్భుత రీతిగా చెప్తున్నాడు, ఆయన ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షులు దేవుని సృష్టికి ఆదినైనటువంటి వాడిని. ఆది ఎందు ఎవరున్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండలాగున ఉన్నట్టుగా లేఖన భాగములో స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడు చేత తెలియపరుస్తున్నాడు. ఆనాడే దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి ఏర్పడక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. మరి ఆయన చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట గమనించాలి, 15వ వచన భాగం చెప్తున్నాడు, నీ క్రియను నేను ఎరుగుతున్నా, నీ క్రియను నేను ఎరుగుతున్నా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను లేదు. ఏంటి దీనికి సింబల్, వాళ్ళు ఎలా వాడేవాళ్ళంటే అక్కడ ఎలా వాడేవాళ్ళంటే ఒక ప్రాంతం నుండి చూడండి, ఒక వాటర్ వచ్చేది. ఆ వాటర్ ఎలా వచ్చేది తెలుసా, వేడిగా కొన్ని బొక్కలు నుంచి నీళ్ళు వచ్చేది, కొన్ని బొక్కలు నీటి బొక్కలు అంటారు. ఆ నీటి బొక్కలు అక్కడ వేడినటువంటి నీళ్లు అక్కడ వచ్చేది. మరి అక్కడ నుంచి ఆ నీళ్లు ప్రవహిస్తూ లవోదిక ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ నీళ్ళు ఎలా మార్చబడుతుంది తెలుసా, చల్లగా మార్చబడుతుంది. ఇది చరిత్ర. ఎక్కడో ఆ నీళ్లు ప్రవహిస్తుంది, ఆ నీటి పొక్కులు వేడిగా ఉంటాయి. మరి ఆ ప్రాంతానికి వచ్చేదానికంతా ఆ నీళ్ళు ఎలా మార్చబడతాయి, చల్లగా మార్చబడతాయి. మన ఎలా ఉంటాయి తెలుసా, లోపల రగిలిపోతా ఉంటాయి. క్రైస్తవులు ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడితే లోపలికి మండిపోతాయి. అది మండిపోతే కొంచెం తర్వాత ఏమైపోతావా, చల్లార్చబడిపోతా. ఇది మన విశ్వాసం, ఇది మనకునేటువంటి క్రీస్తు మీద ఉన్నటువంటి నమ్మకం. నువ్వు ఎలా ఉండాలి, ఉత్సవం కలిగినటువంటి సంఘంలా ఉండాలి. ఉత్సవం కలిగిన క్రీస్తు సాక్షిగా నువ్వు బ్రతకాలి, క్రీస్తుకు నమ్మకమైనటువంటి కుటుంబంగా మనం బ్రతకాలి. అలాగే మనం బ్రతకలేకపోతే దేవుడు అందుకే మనం హెచ్చరిస్తున్నాడు, ఓ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులారా,
సంఘంలో చూపిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే సార్, మీరు వెచ్చగానైనా చల్లగానైనా లేదు. ఎలా ఉన్నామంటే మనం నులివెచ్చగా ఉన్నావు కనుక దేవుడు ఏమంటారు తెలుసా, నేను నిన్ను నా నోటి నుండి ఉన్నదయ ఉద్దేశించున్నాను. ఈరోజు సంఘంలో సంఘ యొక్క పిట్టల్ని దేవుడు ఏం చేశాడు, ఉన్నదేశాడు. నువ్వు అవసరం లేదు. ఇది ఎవరి సంఘం తెలుసా, క్రీస్తు యొక్క సంఘము. మత్తయి 16:18 దేవుడు అంటున్నాడు, నా సంఘాన్ని నేను కట్టుదును. I will build my church. నా సంఘాన్ని నేను కట్టుదును అన్నాడు. మరి నువ్వు కడుతున్నావా సంఘాన్ని? నేను కడుతున్నాను సంఘాన్ని. ప్రభువే సంఘాన్ని నిర్మించాడు. మరి సంఘంలో నీవు నేను ఎలా ఉన్నాను తెలుసా, నచ్చగా ఉండటం లేదు. మరి మన చల్లగారు కూడా ఉండటం లేదు. ఎలా ఉండాలి తెలుసా, అందరికి మనం తల ఊపేస్తా ఉంటాం. అందరూ ఎవరు చెప్పినా వాటిని నమ్మేస్తా ఉంటాం. ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ రోజు నువ్వు సత్యాన్ని గ్రహించగలిగినటువంటి ఆశ నీకు ఉందా? ఇది సత్యం. నీకు తెలుసా, సంఘంలో సత్యాన్ని తెలుసుకోకపోతే ఆ సంఘములు అనేకులు కూడా బలహీనమైపోయి లోకమైపు తగిలిపోతారు. అనేకులు కూడా బలిహీన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కడికి వెళ్ళిపోతారు, బలిహీనమైన సమాజంలోకి వెళ్ళి తిరుగుతాం. ఇక్కడ ఉంటే ఏం చేస్తా సంఘం, ఏం చేస్తుంది, మిమ్మల్ని క్రమమైన పద్ధతులు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని మార్చుకోవడానికి ఖండితమైన వాక్యాన్ని సంఘం బోధిస్తుంది. నువ్వు ఉన్నతమైన జీవితాన్ని పొందాలి, మారు మనసైన జీవితాన్ని పొందాలని హెచ్చరిక మాట మన సంఘంలో చెప్తా. అయితే మనం ఎలా ఉన్నాం తెలుసా, ఉన్నవెచ్చగా ఉన్నా. ఈరోజు ఎవరైనా అటువంటి విశ్వాసం ఈ సంఘంలో ఉండగలిగితే ప్రభువా నేను మార్చబడాలి, నేను మార్చుకోవాలి, నా స్థితిని మార్చుకోవాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా క్రియలు మార్చుకోవాలి. దేవుడు అంటున్నారు, నీ క్రియలు నేను I know your work. నీ యొక్క కార్యం నాకు తెలుసు, నీ పనులు నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు. అయితే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా, దేవుని నమ్మకమైనటువంటి క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించలేకపోతున్నా. ఏదో నేను దేవుని తెలుసుకున్నాను, ఏదో దేవుని నమ్మాను తప్ప నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి అంగీకరించలేదు. అంగీకరించినటువంటి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా, వాళ్ళు ఎప్పుడూ దేవుని మందిరానికి సరైన క్రమంలో రాలేకపోతారు. దేవుని దగ్గరికి వారు పరిపూర్ణంగా విశ్వసించి రాలేకపోతారు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నా తెలుసా, ఉండక నిలువెచ్చగా ఉన్నా కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. జాగ్రత్త పడు, వాక్యం హెచ్చరిస్తా ఉంది. నువ్వు నిలువెచ్చగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడా, శాతాను చేతులు నిన్ను అప్పగిస్తాడు. అపవిత్ర చేతులకి నిన్ను దేవుడు ఏం చేస్తాడు, అప్పగించేస్తాడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలి తెలుసా, ఎలాగ విశ్వసించాలి తెలుసా, పరిపూర్ణంగా నమ్మకంగా దేవుడికి నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతకగలగాలి. నాకు నువ్వు ఇష్టంగా బ్రతకాల్సిన అవసరం లేదు, నాకు నీ యొక్క యోగ్యతను చూపించాల్సిన అవసరం లేదు. నీ యోగ్యతైన నీ ప్రవర్తన ఎవరికి చూపించాలి, నీవో పరమ దేవుడిని యేసుక్రీస్తు చూపించు. నీ జీవితాన్ని ప్రభుకు నువ్వు సమర్పించుకో. నేను ప్రభు దగ్గర మాటలు అదే అడుగుతాను, ప్రభా నేను ఏదైనా తప్పు పొరపాటు చేసినట్లయితే నన్ను క్షమించి నన్ను పరిశుద్ధంగా మార్చి ప్రభా. నేను ఇలాగ ఉండలేకపోతున్నాను, ఇలాగ జీవించలేకపోతున్నాను, నీకు ఇష్టం లేని వారికి నేను బ్రతకలేకపోతున్నాను ప్రభా. అయితే ఈ దినం నన్ను ఏం చేయి, పరిశుద్ధంగా పరచి తండ్రి, నీ నోటి నుండి నన్ను ఉమ్మివేయద్దు, దీని నుండి దూరపరచొద్దు, నన్ను నువ్వు చక్కపరచు, నన్ను పరిశుద్ధపరచు, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రభు దగ్గర మనం అడగగలిగితే దేవుడు ఏం చేస్తా తెలుసా, అద్భుత రీతిగా నడిపిస్తాడు. సంఘంలో వారు అనుకుంటారు, 17 రాయబడుతుంది, నువ్వు దర్భోక్యుడు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, బుద్ధివాడును, దిగంబరుడు అన్నావని. నేను
ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవ లేదని చెప్పుకొనిచున్నావు. మరి ఎలా ఉన్నా నువ్వు దౌర్భాగ్యుడు, నీకు తెలియట్లేదు. నువ్వు పనికిమాలిన వాడిని తెలియట్లేదు. నీకు జ్ఞానమైన నీకు తెలియట్లేదు. నువ్వు దిగంబడి వాడు నీకు తెలియట్లేదు. నువ్వు పుట్టివాడమని తెలియట్లేదు. అయితే మనం ఏమనుకుంటాం తెలుసా, నాకేమి కొనలేదు అనుకుంటున్నాం. క్రీస్తు చెప్తామని తెలుసా, దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నానండి, సంఘానికి రాకుండా వాక్యం మీ హృదయంలో లేకుండానే దేవుడిని పరిపూర్ణంగా నడిపిస్తున్నానండి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించానండి అని మనం ఏం చెప్తున్నాం తెలుసా, దగ్గోలు పెడుతున్నాం, అనవసరంగా దేవుడి మీద నెట్టి వేస్తున్నాం. నెట్టి వేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అయితే దేవుడు ఏమి గుర్తించమంటున్నా తెలుసా, దుర్భాగ్యుడు దరిద్రుడు దిక్కుమాలిన వారిని ఏం చేయాలి తెలుసా, గుర్తించ. ఈరోజు అటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామా? దేవుడు ఏంటి అన్ని చేస్తున్నది అని ఎవరోజు చెప్తున్నారు దేవుడి మీద? ఆలోచించండి, దేవుడి సంగమా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనం అనుకుంటున్నా నేను గొప్పవాడిని అనుకుంటున్నా, గొప్పవాడి కాదు. నువ్వు బలవంతుడు అనుకుంటున్నావు, బలవంతుడు కాదు. దేవుడి దగ్గర ఎవరైతే పరిపూర్ణంగా జీవించడానికి ఇష్టపడతాడో వాడే బలవంతుడు. నీకు శ్రమలు రావాలి, నీ కష్టాలు రావాలి, ఆ కష్టాలను బట్టి మనం ప్రభునే స్తుతించగలగాలి. అందులో వచ్చే సంతోషమో ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది తెలుసా, హల్లెలూయా. ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలుసా, హల్లెలూయా. బలవంతుడికి లేనటువంటి సంతోషమో పేదలకి పీదలకి దేవుడు వాక్యాన్ని అందించడానికి వచ్చాడు, నీకు సంతోషాన్ని నింపడానికి వచ్చాడు, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. సుఖంగా నిద్రపోయినటువంటి రాజులకి నీకు సుఖనిద్ర దేవుడు ఏం చేశాడు, కలగజేశాడు. సమాధానం దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ సమాధాన కర్తను మనం ఏం తెలుసా, గట్టిగా పట్టుకోవాలి. నిజంతో ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ఎంత మేదైనా ఎంత కన్నీటైనా దేవుడు మనం ఏం చేసుకోవాలి, గట్టిగా పట్టుకోండి. విడిచిపెట్టద్దు ఆయన్ని, విడిచిపెట్టద్దు దేవుడిని. కనుక ఈరోజు నీవు గర్వంగా ఏమైనా మాట్లాడుతున్నావా, నేను గొప్పవాడిని అనుకుంటున్నావా, కాదు. నేను బలవంతుడు అనుకుంటున్నానా, నేను యోగ్యుని అనుకుంటున్నానా, నేను యోగ్యుని కాదు, నేను బలవంతుడు కాదు. మనందరం కూడా బలహీనమే. అయితే ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, బలహీన వైపుగా నడిపించకుండా శాతాను చేతను శోధించబడుకున్నట్లు దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు. దేవుడి దగ్గరికి మనం రావాలి. ఎక్కడికి రావాలి మనము? దేవుణ్ణే మనం నమ్ముకోవాలి, దేవుణ్ణే మనం ఆశ్రయించాలి. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనుషులు నమ్మట కంటే యెహోవాను నమ్ముతాడు, మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు. ఈ లోకంలో ఎవరినండి మనం నమ్మాలి? మీరు చెప్పండి, ఎవరైనా నమ్మితే వాళ్ళంతా నమ్మకంగా మీతో ఉంటారని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అది యేసుక్రీస్తు ఒక్కడే మనకి నమ్మకమైనటువంటి దేవుడు. ఈరోజు ఆలోచన చేయగలిగితే నేను దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వారును దరిద్రుడు గుంజువారును దిగంబరుడైనాడని ఎరుక నేను ధనవంతుడును ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొడవలేదని చెప్పుకొచ్చున్నా. అయితే పచ్చేదో వచ్చిన భాగం అంటున్నాడు, నేను ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టుక వేయబడిన బంగారమును మీ దిశమల సిక్కు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాపుకుని నా యొక్క కొనమని మీకు బుద్ధి చేపించున్నాను. ఎవరైతే నేను దౌర్భాగ్యుని కాదు, నేను దరిద్రుని కాదు, నేను సిక్కుమల్లవాణ్ణి కాదు అని ఎవరైతే అంటున్నారో దేవుడి మీకు ఒక ఉపాయం చెప్తున్నా. ఏం చేయలేదు సార్, బంగారాన్ని పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? దాన్ని ఎక్కడ వేయాలంట? అగ్నిలో వేస్తే కానీ దాన్ని మనం పరీక్ష చేయలేము. అగ్నిలో వేస్తామని తెలియదు. నీ విశ్వాసం ఎలా ఉండాలి సార్? అగ్నిలో వేయబడినట్టుగా ఉండాలి. పేతురు రాసిన 1వ అధ్యాయము 7వ వచనం చూద్దామా అద్భుత రీతిగా పేతురు చెప్తున్నాడు. ఆ మాట చూడండి, గమనించండి. 1వ 7వ వచనం పేతురు రాసినటువంటి పత్రిక వాయిబడినాయి, నశించుకో స్వర్ణ సువర్ణము అగ్ని పరీక్ష వలన సొంత ప్రాక్షపరచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు నొప్పులు మజలు ఘనత కలుగుటకు కారణమగును.
ఆశించబడాలి. నీవు కూడా సువర్ణమలే బంగారమలే మెరవబడాలంటే నీ విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు ఆ విశ్వాసం నేను చేసుకోవాలి. నిప్పులు వేసి నీ పరీక్ష చేసుకోగలిగితే నీవు కూడా విశ్వాసుడే అని తెలుసుకోవాలి. అందుకే అబ్రహాము దేనికి తండ్రి అని తెలుసా? విశ్వాసుడికి తండ్రి ఎవరు? అబ్రహాము. ఈ రోజు నీవు నేను అబ్రహాము వల్ల ఉండగలుగుతావా? కష్టం వచ్చినా శ్రమ వచ్చినా అబ్రహాము విశ్వాసుడిని తొలగిపోలేదు. అందుకే అబ్రహాము అన్న మాట ఏం తెలుసా? నీతిమంతులు విశ్వాసం ఉండగా బ్రతుకుదురు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం దేని కొరగా బ్రతుకుదురుగుతా తెలుసా? నీ యొక్క విశ్వాసం బట్టే. కనుక దేవుడు అంటున్నాడు, నీ ఎదురు ఎటువంటి వారికి ఉండా తెలుసా? నీవు సువర్ణమవని. పరీక్ష చేయబడినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు వ్యాధులు వచ్చినప్పుడు, ఎంతటి వ్యాధులు కలిగినప్పటికీ కూడా, ఎంతమంది నిన్ను అవమానించినప్పటికీ కూడా నేను సువర్ణమలే మరణాన్ని మరణాలను నేను పరీక్ష చేయబడ్డాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుడి దగ్గరికి పిలిపించి మా నీవు నీ విశ్వాసం ఎలా ఉన్నాను టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన 100% విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? 100% దేవుడి మీద మన నమ్మకం కలిగి ఉన్నామా? ఇప్పుడు టెస్ట్ చేయాలి. బంగారు మొత్తం టెస్ట్ చేస్తాం కదా, ఇది ప్యూర్ గోల్డా 24 క్యారెట్టా అని చూసుకుంటాం. మరి నీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేయాలంటే దేవుడితో మనం తొక్కగలగాలి. ఎలా మనం పరీక్ష చేయగలగాలి? జ్ఞాపకం ఉంచుకోండి, నేను పరీక్ష చేయను కాదు, ప్రభు మనల్ని ఏం చేస్తాడో పరీక్ష చేస్తాడు. నువ్వు సోమే మెరవబడాలి, సోమే పరీక్షను నెక్కబడాలి. తోక్షిస్తున్నాడు, నువ్వు సోమే నేను మండబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే మన యొక్క శృంగాన్ని, శృంగారమును, ఈ శరీరాన్ని మనం కప్పుకోవడానికి ఏం చేస్తాము? దేవుడు ఏం చేస్తాం చెప్పండి? మన సిగ్గుపడుకున్నట్లు ఈ శరీరాన్ని కప్పుకోవడానికి మన దుస్తులతో మనం ఈ శరీరాన్ని కప్పుకుంటా. అందుకే మీరు ఆలోచించాలి, లవోదిక సంఘంలో ఏముంది గొప్పగా? బంగారం ఉంది. అలాగే దాని తర్వాత వస్త్రం ఉంది. ప్రతి దేవుడు చెప్తున్నారు, నిన్ను నీవు దేవుడికి పరిశుద్ధంగా కనపరుచుకోవాలంటే మొట్టమొదటిగా నీవు సువర్ణములో అగ్గిని పరీక్ష చేయబడాలి. నీ విశ్వాసాన్ని. రెండోదిగా మన యొక్క శరీరాన్ని, మన యొక్క మానాన్ని మనం కప్పుకోవాలంటే వస్త్రం నీకు అవసరమైనదిగా తెలియ దేవుడు తెలియపరుస్తున్నారు. మూడోదిగా చూడండి, మూడోదిగా దేవుడు ఏమంటున్నాడంటే నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాతుకుని నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలా మంది స్త్రీలు కాటుకులు పెట్టుకుంటారు. కాటుకులు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? కాటుకున్నటువంటి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా మనకి కంటికి సంబంధించిన డిసీజెస్ ఏదైనా వస్తే, వ్యాధులను వస్తే కాటుకు రాసుకుంటే మీకున్న డిసీజ్ అన్ని కూడా పోతాయి. రెండో కారణం ఉంది. రెండో కారణం తెలుసా? కాటుకాలు పెట్టుకుంటే నువ్వు స్ట్రైట్ గా చూడగలుగుతావు. హల్లెలూయా. కాటుకాలు తగిలించుకుంటే స్పష్టంగా చూడగలుగుతావు, స్పష్టంగా చూడగలుగుతావు. ఈ రెండు కుణాలు కాటుకు ఉన్నాయి. మరి అందుకే దేవుడు అంటాడు మూడో విషయంగా, నువ్వు ఏం చేయలేట? మూడో విషయం చూడండి, దేవుడు చెప్తున్నాడు నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమో. నేను ఈ లోకాన్ని బట్టి కాదు, ఈ లోకం ఉన్నటువంటి వాటిని బట్టి కాదు, ఈ లోకం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, బలహీనతను బట్టి కాదు. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య చిన్న దేవుడిని ఆయన సరిగా చూడటానికి నువ్వు ఏం చేయాలంట? కాటుకులు కొనాలి. నీ మానేని కప్పుకోవాలి, నేను నష్టాన్ని కొనాలి. నీ విశ్వాసం పరీక్షించబడాలంటే నువ్వు సోర్ణలే నిలబడాలి. ఇవన్నీ నువ్వు కలగాలంటే నా ఎదుకు వచ్చి వాటిని కొనాలని ప్రభువు సంఘాన్ని తెలియపరుస్తున్నాయి. ఈ సంఘంలో అటువంటి బలహీనతలు ఎవరైనా ఎవరికైనా ఉండగలిగితే సరి చేసుకోవాల్సిన సమయం ఉందని గ్రహించు. నేను నేను సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైన గ్రహించు. అప్పుడు దేవుడిని ఏం చేస్తారు తెలుసా? మారు మనసు దేవుడిని కనుదరిస్తాడు. చివరిగా పత్రంలో వచ్చిందని చూడండి, నేను ప్రేమించు వారందరినీ కత్తించి శిక్షించుచున్నాను కనుక నేను ఆసక్తి కలిగి మారు మనసు పొందుగా. నీకు ఆసక్తి ఉందా ఈరోజు మారు మనసు పొందాలని? ఎవరైనా గొప్పగా గొప్పలు చెప్పుకుంటున్నారా? నేను గొప్పవాడిని, నేను ఉన్నతమైన వాడిని, నేను ధనవంతుణ్ణి, నాకు ఈ లోకంలో స్టేటస్ ఉంది, నాకు మర్యాద ఉంది అనుకుంటున్నారా? అయితే దేవుని దగ్గర నీకు మర్యాద లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు, నీ పనులు నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు.
దేవుడు అంటున్నాడు, అయితే నువ్వు గొప్పగా ఈ లోకంలో ఉన్నావు అని చెప్పుకోవద్దు. దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను కత్తిరించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఉన్నతమైన ప్రేమని కలిగించాడు కనుక నిన్ను కత్తిరించడానికి, నిన్ను తిట్టడానికి, నిన్ను హెచ్చరించడానికి దేవుడికి సర్వ హక్కులు ఉన్నాయి. సర్వ హక్కులు దేవుడు కలిగి ఉన్నాడు. అది రోజు నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు మారుమనసు పొందుకుంటావా? అవును బ్రదర్, నేను మారలేదు, ఇంకా నా మనసు మారలేదు, నా హృదయం మారలేదు, నా జీవితం మారలేదు, నాకు వక్ర బుద్ధులు ఉన్నాయి, నేను బలహీనుడిగా బలహీనురాలుగా ఈ లోకం వైపు తిరుగుతున్నాను, దేవుని నేను గ్రహించలేకపోయాను నీ జీవితంలో అనుకుంటున్నావా? ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుని ప్రశ్నారా, మనం ఎంత ఎదిగినా దేవుని దగ్గర ఒదిగి ఉండేటట్టు కొనని నేర్చుకోవాలి. మోషేదే నేర్చుకున్నాడు, మోషేదే నేర్చుకున్నాడు. మోషే గురించి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడు మోషే. ఈరోజు నీవు నేను దేవునికి నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా లేకపోతున్నా, నమ్మకంగా లేకపోయాము కనుక ఈ సంఘం ఇలాగ మారిపోయిందేమో. దేవునికి మీరు నమ్మకంగా చూపించలేకపోయారు, ఆయనకి దగ్గరగా మీరు బ్రతకలేకపోయారు కనుక ఈ సంఘం అలాగ మారిపోయిందేమో. అయితే నువ్వు వాటి గురించి ఆలోచించావు, ఒక్కడైనా ఇద్దరైనా పది మంది అయినా నోకరులు దేవుని దగ్గర నమ్మకంగా అడిగి చూడు, ఆ నీళ్ళతో నమ్మకంగా ఉండి చూడు. దేవుడు వందల మందిని దేవుడు నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ రోజు నిన్ను ప్రేమించాలి కనుక నేను ఏం చేయాలనుకుంటున్నాను? గద్దించాలనుకుంటున్నాను, నేను శిక్షించాలనుకుంటున్నాను. నువ్వు మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? మారు మనసు అందుకే మారు మనసు పొందుకొని దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు ఎక్కడికి వస్తాడు తెలుసా? చివరి మీద అద్భుతమైన మాట్లాడుతున్నాడు. ఇరవై వచనంలో ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి పట్టించున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసుకునేలా నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును భోజనము చేయను. హల్లెలూయా. దీన్ని నేను చూసారంటే దీనికి ఒక పెయిన్ ప్లేస్. యేసుప్రభు లాతను పట్టుకొని తలుపు తడుతూ ఉంటాడు. ఇది ఎవరు గీశారంటే హాల్మన్ అంటను పెట్టి ఒక అద్భుతమైన పెయింటర్ గీశారు హాల్మన్ అంట. ఆ హాల్మన్ ఇట్లా మీరు ఆ యొక్క ఇమేజ్ని, ఆ యొక్క ఫోటోని మీరు నిశ్చితంగా పరిశీలిస్తే దానికి ఏముంది తెలుసా? దానికి తలుపు యొక్క మేకు ఉండదు తెరవడానికి. లాంతరం ఒకటి ఏసయ్య దోరు తడుతూ ఉంటాడు. అంటే దీని యొక్క మాట ఏంటంటే నువ్వు గమనించాలి, ఏసై ఎక్కడ తడుతున్నది సార్? డోర్ని కట్టేది మీ హృదయాన్ని. హల్లెలూయా. ఈరోజు ఏసై మీ హృదయాన్ని కట్టడానికి వచ్చారు. ఏసై సంఘంలో నుండి బిడ్డల యొక్క బలహీనతను మార్చడానికి ఏసై వచ్చారు. ఈరోజు ఉన్న మీ జీవితంలో నుండి అనేకమైన పదికమైన క్రియలు దేవుడు దూరపరచడానికి హృదయానికి వచ్చి తడుతున్నాడు. ఏసై ఎవరు తడుతున్నాడు? మీ హృదయాన్ని తడుతున్నాడు. అది ఎవరైనా దేవుడు తలుపుడుగా పట్టడం లేదు. ఏం దొరుకుతున్నాడు? మన హృదయాన్ని దొరుకుతున్నాడు. ఎవరైనా ప్రభు యొక్క స్వరాన్ని విని ఆ యొక్క హృదయాన్ని తెరవడానికి ఇష్టపడుతున్నారా? ఈరోజు మీ హృదయాన్ని తెరుద్దామా? మీ హృదయాన్ని తెరవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇదిగో నా చింతలు ఇంతవరకు మారుమనిచలేదు, ఇదిగో దేవుడిని నేను నమ్మకంగా బ్రతకలేకపోయాను, ఇదిగో దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి జీవించలేకపోయాను, నేను దౌర్భాగ్యుడినే, నేను పనికి మళ్ళవాడిని, నేను దరిద్రుండే, అయితే నా ప్రభు నన్ను హెచ్చరించాడు, నా ప్రభు నన్ను గద్దించాడు, నాకు మారు మనసు ఇవ్వడానికి ప్రభు నా దగ్గరికి వచ్చి నా హృదయం ఏం చేస్తున్నా తెలుసా? తడుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని వేసే తడిది. ఈరోజు నీ హృదయాన్ని దేవుడు పట్టగలిగితే, ఈ స్థలంలో దేవుని వాక్యము నిన్ను బలపరచగలిగితే, ఇక నేను తన జీవితంలో సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద మనం కలిగి ఉన్నామా? దేవుడి మీద మన అలవాటు జీవించడానికి మనము ఆశ కలిగి జీవించున్నామా? ఈరోజు ఈ హృదయం పడుతున్నాడు. ఆయన స్వరాన్ని విని ఎవరైనా తలుపు తీసినట్లా దేవుడి మీ హృదయంలోకి వస్తాడండి. మీ కుటుంబాల్లో నాశనం చేసుకోండి. మీ కుటుంబాల్లో క్రీస్తు లేకపోతే అనేకమైన భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఉంటుంది. మీరు ఆహ్వానించండి, ఎస్ఐ ఎస్ఐని కుటుంబాలకు ఆహ్వానించండి. సంఘం కొరకు భారము కలిగి ఉండండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మీరు భారము కలిగి ఉండండి. సంఘంలోనటువంటి అనేక కారణాల కొరకు భారము కలిగి ఉండండి. ప్రార్థన చేయండి. విశ్వాసంతో ముందుకు నడవండి. దేవుడు గొప్ప కారణం చెప్తాడు. చివరి మాట ఏం చేస్తారు? దేవుడు చెప్తున్న మాట
చెయ్యగలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఈరోజు మీ జీవితాలు ఆత్మతో నింపబడాలి, సంఘము పరిశుద్ధమైన ప్రసన్నతో నింపబడాలి, ఆయన బిడ్డలు యోగ్యత కలిగిన వారుగా ఉండాలి, మానవ మనసు కలిగిన బిడ్డలుగా మీరు జీవిస్తే దేవుడి సంఘాన్ని మిమ్మల్ని అద్భుతంగా ఆస్వాదించగలడు. అలాగే ఒక నిమిషం బాగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. హృదయాల దేవుడు ఆయనకు ఉన్నతమైన మాట ద్వారా తాకులాగునా, ఆయన పరిశుద్ధమైన వాక్యము మిమ్మల్ని అందరినీ పవిత్రపరచులాగునా. ఇదిగో మీ కొరకు, మీ జీవితాల కొరకు, మీ బలహీనత కొరకు, మీరు ఉన్నటువంటి అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యములు దేవుడు ఈ దినము మనతో హెచ్చరించిన మాటలు, ఆయన తెలియపరిచిన మాటలు, ఆయన జీవితాన్ని కనిపించిన మాటలు ఇదిగో మీరందరూ కూడా భద్రపరచుకోవడానికి మీ జీవితాన్ని ఆశ్రయకరంగా మార్చుకోవడానికి ప్రభువులో మనము దేవుడిలో మనం నిత్యము ఆయనలో మనం బాధపడడానికి సహాయం దేవుడుగా పరిశుభ్రంగా దేవుడి తండ్రి ప్రభుత్వ శక్తి పడుతున్నా మా పాపలను తీసుకెళ్ళడానికి తండ్రి ఒక్కొక్క పట్టడంగా కలువరి శిలో ప్రభా రక్తాన్ని భారతవేశావు ఆశీర్వాదాలు సదాకాలం ఉండేదాకా.